ప్రీ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈ రోజు జనవరి పదిహేనవ తారీఖు సోమవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనే చూద్దాం సో ఈ యొక్క విప్రో అనేది అబ్జర్వ్ చేసినట్టు మనం దగ్గర దగ్గర సెవెంటీన్ పర్సెంట్ పాజిటివ్ గా కనిపిస్తుంది ఇన్ఫోసిస్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ గా ఉంది డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్ గా ఉంది ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్ గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది సో మొత్తం మీద అన్ని కూడా చక్కగా పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఐటీ సెక్టార్లో లో స్ట్రాంగ్ రికవరీ అనేది మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ అనేది ఫైవ్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది పిఎస్ బ్యాంక్ రియాలిటీ సర్వీస్ సెక్టర్ అక్కడ నుంచి మొత్తం కూడా దాదాపుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా అన్ని కూడా చక్కగా పాజిటివ్ గా ఉన్నాయి వెరాజ్ మనకి ఫార్మా అండ్ మీడియాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది బ్రాడర్ సెన్స్ లో మనం కానీ చూసుకున్నట్టయితే దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంటిసెస్ అన్ని కూడా పాజిటివ్ లో ఉన్నాయి అండ్ చక్కగా కూడా రికవర్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో కొద్దిగా మిక్స్డ్ గా అనిపిస్తుంది చూడగానే ఓకే ఎనీ చూసుకున్నట్టయితే ఏషియా మార్కెట్ జపాన్ నిక్కి పాజిటివ్గా ఉంది రష్యా పాజిటివ్గా ఉంది జర్మన్ పాజిటివ్గా ఉంది లండన్ పాజిటివ్గా ఉంది దాని తర్వాత ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది యూరప్ పాజిటివ్గా ఉంది బట్ వేరే మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్గా మనకి యూఎస్ థర్టీ అంటే డౌజోన్స్ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అంటే యూఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి హాంకాంగ్ నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది కొద్దిగా ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తుంది ఎదురు స్ట్రాంగ్ బుల్లిష్ కానీ ఎదురు స్ట్రాంగ్ బేరిష్ కానీ మార్కెట్లో అయితే కనిపించట్లేదు ఇక మనకి ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఈవెంట్స్ ఏమి లేవు ఈ రోజు కూడా మనకి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఓకే ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఓకే సో ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇంపార్టెన్స్ కొద్దిగా తక్కువగానే ఉంది టూ స్టార్ ఉంది బట్ స్టిల్ ఏంటంటే మనకు సంబంధించింది కాబట్టి కొద్దిగా మార్కెట్స్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒలటైల్ గా ఉండే అవకాశం ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ చూడండి ఇక్కడ మనం ఏదైతే ఉందో ఎఫ్ఐఎస్ అని ఉంది కదా దీంట్లో ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేసినట్టు చూపిస్తుంది మైల్డ్ బేరిష్ అంటే కొద్దిగా షార్ట్ చేశారని చెప్తుంది ఇక స్టాక్స్ ఫీచర్స్ వచ్చేసరికి ఏమో మైల్డ్ బుల్లిష్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఇండిసెస్ ఏమో షార్ట్ చూపిస్తుంది స్టాక్స్ ఏమో బుల్లిష్ చూపిస్తుంది అదేవిధంగా ఇండెక్స్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే బుల్లిష్ అనేది చూపిస్తూ ఉంది ఇక స్టాక్స్ వచ్చేసరికి ఈక్విటీ మార్కెట్ మనకి మైల్డ్ బేరిష్గా ఉంది ఎందుకంటే మూడు వందల నలభై కోట్లు క్యాష్ మార్కెట్లో వీళ్ళు సెల్ చేశారనమాట ఎఫ్ఐ ఇక ప్రొప్రైటరీ విషయానికి వస్తే మనకి వీళ్ళు స్టాక్ ఫీచర్స్ లో మైల్డ్ బేరిష్ గా ఉన్నారు విధంగా ఇండెక్స్ ఫీచర్స్ లో బుల్లిష్ గా ఉన్నారు ఓకే అదే విధంగా ఇండెక్స్ ఆప్షన్స్ లో అయితే వీళ్ళు బుల్లిష్ గా ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది ఇక క్లయింట్ గాని డిఐఎస్ గాని మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా అన్నిట్లో దాదాపుగా ఏంటంటే షార్ట్ సైడ్ ఉన్నట్టు డేటా అనేది చెప్తుంది బట్ డిఐఎస్ ఏం చేస్తున్నారంటే డిఐఎస్ ఎక్కువగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయరు ఫ్రెండ్స్ ఎక్కువగా యాక్టివ్గా ప్రొపరైటరీ అండ్ ఎఫ్ఐఎస్ఏ యాక్టివ్గా ఉంటారు అందుకే వాళ్ళ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక డిఐఎస్ స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో మనం చూసుకున్నట్టయితే రెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది సో ఇక్కడ డిఐఎస్ ఏమో ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎఫ్ఐఎస్ వచ్చేసరికి కొద్దిగా సెల్ చేశారు ఇంత పెద్ద అగ్రెసివ్గా ఏం కాదు మూడు వందల నలభై కోట్లు మాత్రమే సెల్లింగ్ అనేది చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక మనకి నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూసే ముందు ఒకసారి మార్కెట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం యుఎస్ మార్కెట్స్ మనం చూసుకున్నట్లయితే సో డెఫినెట్గా ఇది యుఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ మొమెంటంతో పైకి వెళుతూ ఉంది వెళుతూ వెళుతూ ఏం చేసిందంటే కొద్దిగా ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కొద్దిగా జరుగుతూ ఉంది సో టెంపరీ రెసిస్టెన్స్ ఇది మేబీ కొద్దిగా హాల్ట్ జరిగి కొద్దిగా రిట్రేస్ తీసుకొని అవుట్ అయితే జరగవచ్చు ఎనీహౌ మనకి బ్రోడర్ సెన్స్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ వేస్లో ఉన్నట్టు తెలుస్తుంది యుఎస్ మార్కెట్ ఇక డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ గా హండ్రెడ్ లెవెల్ నుంచి కూడా బౌన్స్ అయింది చక్కగా ఓకే మళ్ళీ కొద్దిగా కన్సోల్టేషన్ తీసుకుంటుంది సో ప్రాబుల్ ఏంటంటే ఈ కన్సోల్టేషన్ తర్వాత ఐదు అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మనకి చూస్తున్న టయానికి కొద్దిగా ఫ్లాట్గా లేదా కొద్దిగా బేరిష్గా అనేది ట్రేడ్ అవుతుంది సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు ఎందుకంటే అంత అగ్రెసివ్ యాక్టివిటీ అయితే ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి అదేవిధంగా మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే దానికంటే ముందు నిఫ్టీ చూస్తే చూడండి నిఫ్టీ మనకి ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆ లెవెల్ అయితే చక్కగా క్రాస్ చేసింది అండ్ మనకి రౌండ్ నెంబర్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ టూ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఎందుకంటే ఇది సైకలాజికల్గా రౌండ్ నెంబరు ప్లస్ ఒక హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే యాజ్ కంపేర్ టు పుట్స్ తక్కువే ఉన్నాయి బట్ రౌండ్ నెంబర్ కాబట్టి కొద్దిగా ఊపిరి ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు బట్ ఎనీ హౌ ఇక్కడ కన్సల్టేషన్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి మేబీ కొద్ది కన్సల్టేషన్ తీసుకొని పైకి వెళ్లే స్కోపే ఎక్కువగా ఉంది మనకి అక్కడ రివర్సల్ అయితే కనిపించలేదు కాబట్టి అదేవిధంగా మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్టే మిడ్ క్యాప్లో ప్రీవియస్గా పదివేల ఆరు వందల దగ్గర రెసిటెన్స్ ఉంది అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు మళ్ళీ ఏంటంటే ఇంకొకసారి పైకి వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది బట్ ఎనీహ్ చూడండి మిడ్ క్యాప్లో వొలెటాలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఇంతకుముందు ఇక్కడ ఎంత ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడా లేదు డైరెక్ట్ బాయింగ్ 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 బట్ ఈ చూడండి ఎంత హైకి వెళ్ళింది మళ్ళీ కిందకి వెళ్ళింది నాలుగు ఎంత పదివేల నాలుగు వందల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై దాకా వెళ్ళింది డెబ్బై దాకా వెళ్ళింది మళ్ళీ ఇక్కడ కూడా పదివేల ఆరు వందలకి వెళ్ళింది మళ్ళీ లోకి పదివేల మూడు వందలు అంటే ఓలెటాలిటీ అనేది పెరుగుతుంది గమనించండి మిడ్ క్యాప్లో అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉంది అప్పుడప్పుడు ఇక ఫినాన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇరవై ఐదు వందల దగ్గర మనకి టెంపరీ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి ఇరవై అనేది సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ అయితే ప్రీవియస్గా ఉన్న రెసిడెన్స్ లెవెల్ దగ్గర కరెక్ట్గా ప్రస్తుతం అయితే రౌండ్ నెంబర్ కూడా ఉంది అది సెవెంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది డౌన్ సైడ్ మనకి సెవెంటీ వన్ త్రీ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ అయితే ఉంది ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మనకి నలభై ఏడు వేలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అయితే డౌన్ సైడ్ ఓకే నలభై ఏడు వేలు అనేది ఇక మనకి అప్ సైడ్ అయితే ప్రస్తుతానికి స్లోగా పైకి వెళ్తుంది సో ప్రోబుల్ ఏంటంటే మనకి హైయెస్ట్గా ఎనభై నలభై ఎనిమిది వేల ఆరు వందలు లేదా రౌండ్ నెంబర్ తీసుకుంటే నలభై ఎనిమిది వేల ఐదు వందలు అనేది మనకున్న బెంచ్ మార్క్ అనమాట అప్ సైడ్ రెసిస్టెంట్ ఇక గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఎలా ఓపెన్ అవుతుందని మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే మనం చూసే సమయానికి ఇరవై రెండు వేల ముప్పై ఏడు దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ బట్ ప్రీవియస్గా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అంటే తొమ్మిది వందలు అనేది తీసుకోవచ్చు సో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ పాయింట్స్ అయితే మనకి కనిపిస్తుంది పాజిటివ్గా అంతేనా తొమ్మిది వందలు హా ఇరవై రెండు వేల బెంచ్ మార్క్ అయితే గిఫ్ట్ నిఫ్టీ క్రాస్ అయినట్టు చూపిస్తూ ఉంది బట్ ఎనీ హౌ మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ దాకా డిఫరెన్స్ అయితే ఉంది సో మనమైతే బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మరీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అవ్వకపోవచ్చు కానీ గ్యాప్ అప్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం కానీ నిఫ్టీలో చూస్తే చూడండి ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది కాల్ సైడ్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఎయిట్ ల్యాక్ క్వాంటిటీ అనేది సెల్ చేసి పెట్టారు అండ్ పుట్స్ వచ్చేసరికి థర్టీ టూ ల్యాక్ అనేది ఇక్కడ సెల్ చేసి పెట్టారు ఎనీహౌ మనకేంటంటే రౌండ్ నెంబర్ కాబట్టి ట్వంటీ టూ థౌసండ్ దగ్గర మేబీ కొద్దిగా యాక్టివిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అండ్ సపోర్ట్ విషయానికి వస్తే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ యొక్క లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడ పుట్స్ తొంభై రెండు వేల సారీ తొం తొంభై రెండు లక్షలు ఓకేనా క్వాంటిటీ అనేది ఇక్కడ సెల్ చేసినట్టు చూపిస్తూ ఉంది అదేవిధంగా మన ఇక్కడ కాల్ చూసుకున్నట్టయితే నలభై ఒక్క లక్షలు అనేది కనిపిస్తుంది సో ఎనీ హావ్ హైయెస్ట్గా ఫుట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తుంది ఇక వెరీ బిగ్ సెన్స్లో సపోర్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఏడు వందలు కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది సో నెఫ్టీలో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కనిపిస్తుంది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ట్వంటీ టూ థౌసండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆ లెవెల్ అవుట్ అయితే మనకి టూ హండ్రెడ్ పాయింట్స్ పైన మనకి పైకి వెళ్లే స్కోప్ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి కొద్దిగా ఫార్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాల్స్ థర్టీ వన్ ల్యాక్ అనేది సెల్ చేశారు ఫుడ్స్ టెన్ ల్యాక్స్ సెల్ చేశారు హైయెస్ట్గా కాల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ అనేది ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక సపోర్ట్ విషయానికి వస్తే నలభై ఏడు వేల ఐదు వందలు ఇక్కడ ముప్పై రెండు లక్షలు క్వాంటిటీ అనేది పుట్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది చూపిస్తూ ఉంది ప్రస్తుతం మనకి ఈ రెండు లెవెల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే మనకి నలభై తొమ్మిది వేల దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఓకే ఎనీహౌ మనకి ప్రస్తుతం పాజిటివ్ మొమెంటంలో ఉన్నాం కాబట్టి అండ్ క్లోజ్గా కూడా ఉంది కాబట్టి ఒకవేళ నలభై ఎనిమిది వేలు బ్రేక్అవుట్ అయితే మనకి టూ హండ్రెడ్ పాయింట్స్ అట్లీస్ట్ మనమైతే అప్సైడ్ అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ రోజు మిడ్ క్యాప్ ఎక్స్పెక్ట్ అది కూడా ఒకసారి చూద్దాం దీంట్లో మనం చూసుకున్నదే మిడ్ క్యాప్లో మనకి పదివేల ఆరు వందలు ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ అదేవిధంగా పదివేల ఐదు వందలు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇన్ బిగ్గర్ సెన్స్లో మనం చూస్తే పదివేల ఏడు వందల హైయెస్ట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఒక రకంగా మిడ్ క్యాప్లో గా డిస్ట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో అన్లెస్ అంటీలు ఏంటంటే పదివేల ఆరు వందలు మనకి బ్రేక్అవుట్ జరిగితేనే ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఓకే బిడ్ గ్యాప్లో సో అది మనకున్న అప్డేట్ ఫ్రెండ్స్ సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనమైతే గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు